హాయ్ ఎవ్రీవన్. 1919లో జరిగిన జలియన్ వాలా బాగ్ విషాదం బ్రిటిష్ ఇండియా చరిత్రకు ఒక మాయని మచ్చ. ఆ మారణ హోమం 1919 ఏప్రిల్ 13న జరిగింది. స్వాతంత్రోద్యమ అనుకూల ప్రదర్శనల కోసం జలియన్ వాలా బాగ్ లో పెద్ద సంఖ్యలో గుమిగూడిన ప్రజలపై సైనికులు కాల్పులు జరిపారు. జనరల్ డయ్యర్ ఆదేశాలతో సైనికులు జరిపిన కాల్పుల్లో వందలాది మంది మరణించారు, కొన్ని వేల మంది గాయపడ్డారు. అయితే ఇలాంటి సంఘటనే ఒకటి దక్షిణ భారతదేశంలో జరిగింది అనే సంగతి చాలా మందికి తెలియదు. ఈ దక్షిణ భారత జలియన్ వాలా బాగ్ గురించి ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా సరిహద్దుకు సమీపంలోని తోటలో సమావేశమైన స్వాతంత్ర ఉద్యమకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో 32 మంది మరణించారు. ఈ దక్షిణ భారత జలియన్ వాలా బాగ్ ఆంధ్రప్రదేశ్ సరిహద్దుకు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రస్తుత కర్ణాటక రాష్ట్రంలోని గౌరీ బిదనూరు జిల్లాలో విదురస్వత్త అనే గ్రామంలో 1938 ఏప్రిల్ 25న ఈ విషాదం చోటు చేసుకుంది. అప్పటికి విదురస్వత్త పాత మైసూరు రాష్ట్రంలోని కోలార్ జిల్లాలో ఉండేది. పిన్నేరు ఒడ్డున ఉన్న ప్రశాంతమైన గ్రామం ఇది. ఆ రోజు కాల్పుల్లో 32 మంది మరణించడంతో అక్కడ రక్తం పారింది. వీరి ప్రాణత్యాగాలు మైసూరు రాష్ట్రంలో స్వాతంత్ర ఉద్యమం మరింత బలపడేలా చేశాయి. ప్రజలు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా వీధుల్లోకి వెల్లువలా వచ్చారు. స్వాతంత్రం సాధించే వరకు ఆ పోరాట పటిమ కొనసాగింది. విదురస్వత్త కర్ణాటక రాజధాని బెంగుళూరుకు 90 కిలోమీటర్ల దూరంలో, ఆంధ్రప్రదేశ్ లోని హిందూపురం పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. విదురస్వత్త గాంధీ మార్గంలో నడిచిన గ్రామం. బ్రిటిష్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న మైసూరు ప్రభుత్వ పాలనలో ఉండేది. స్వాతంత్రం కోసం కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఉద్యమ వేగం పెంచిన సమయం అది. ఆ సమయంలో మైసూరు ప్రభుత్వం తన పాలనా ప్రాంతంలో ఎక్కడ జాతీయ పతాకం ఎగరవేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలను ఉల్లంఘిస్తే తుపాకీ గుళ్లకు బలి కావాల్సిందేనని హెచ్చరించింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ అప్పటి కాంగ్రెస్ నాయకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య, కేటీ భాష్యం, హార్డేకర్, సిద్ధలింగయ్య, కేసీ రెడ్డి, రామాచార్ వంటి వారంతా మాండ్యా జిల్లాలోని శివపురలో నిర్వహించే కాంగ్రెస్ సమావేశంలోనే ఎగరవేయాలని అనుకున్నారు. కానీ ప్రభుత్వం ఆ సంగతి తెలుసుకొని పోలీసులని మోహరించింది. 3 రోజుల కాంగ్రెస్ సమావేశాల్లో నాయకులు జాతీయ పతాకం ఆవిష్కరించడానికి ప్రయత్నించగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. శివపురలో తమ ప్రయత్నం విఫలమవడంతో విదురస్వత్తలో 1938 ఏప్రిల్ 18న ధ్వజ సత్యాగ్రహ పేరుతో కార్యక్రమం నిర్వహించి జెండా ఎగరవేయాలని కాంగ్రెస్ నాయకులు నిర్ణయించారు. ఇది ఆంధ్ర సరిహద్దు ప్రాంతం కావడంతో అక్కడి నుంచే ప్రజలు వస్తారన్నది నాయకుల అంచనా. ఆ ధ్వజ సత్యాగ్రహం గురించి కోలార్ జిల్లా అంతటా తిరుగుతూ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇదంతా మైసూరు ప్రభుత్వానికి తెలిసింది. విదురస్వత్తకు 2 కిలోమీటర్ల పరిధిలో 15 రోజుల పాటు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకూడదని నిషేధం విధించింది. కాంగ్రెస్ నాయకులు 4 రోజుల పాటు వ్యూహాత్మకంగా ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఏప్రిల్ 22న ఎన్సీ నాగిరెడ్డి నాయకత్వంలో ప్రజలు విదురస్వత్త వైపు కదిలారు. అందరి చేతుల్లో జాతీయ జెండాలు, ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తూ ధ్వజ సత్యాగ్రహ నిర్వహించడానికి రావాలంటూ కరపత్రాలు పంచుకుంటూ సాగిపోయారు. ఆయన వెంట జనం కదిలారు. మరోవైపు ఆంధ్ర ప్రాంతం నుంచి కల్లూరు సుబ్బారావు నేతృత్వంలో ప్రజలు భారీగా తరలివచ్చారు. వేలాది మంది విదురస్వత్త వైపు కదలడంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. మైసూరు రాష్ట్రం ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన సత్యాగ్రహులంతా విదురస్వత్త చేరుకుని అక్కడి ఆలయం వెనుక ఉన్న తోటలోకి వెళ్లారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఎన్సీ నాగిరెడ్డి, మరికొందరి నాయకులను అరెస్టు చేసి చిక్కబల్లాపూర్ కోర్టుకు తీసుకెళ్లారు. ప్రభుత్వ ఆజ్ఞను ధిక్కరించారన్న నేరంపై వారిని క్షమాపణ చెప్పమని న్యాయమూర్తి ఆదేశించారు. నాయకులు అందుకు అంగీకరించలేదు. దీంతో వారిని జైలులో పెట్టారు. నాయకులను జైలులో పెట్టారన్న విషయంలో కోలార్ జిల్లా మొత్తం తెలిసిపోయింది. వారిని జైల్లో బంధించడాన్ని ఖండిస్తూ ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విదురస్వత్త ఉద్రిక్తంగా మారిపోయింది. అక్కడి తోటలో సత్యాగ్రహులంతా ఆగ్రహావేశాలకు లోనయ్యారు. దీంతో వారిని అదుపు చేయడం పోలీసులకు సాధ్యం కాలేదు. దీంతో అదనపు పోలీసు బలగాలు వచ్చాయి. ఎటు చూసినా పోలీసులే. ప్రజలు అంతకంతకు పెరిగారు. సత్యాగ్రహులు ఆ తోటలోనే ఉండిపోయారు. అటునుంచి ఎటూ కదలలేని పరిస్థితి వారిది. 1938 ఏప్రిల్ 25 ఉదయం 10:30 గౌరీ బిదనూరు, దాని చుట్టుప్రక్కల గ్రామాల నుండి చాలా మంది విదురస్వత్తకు వచ్చారు. అప్పటికే సుమారు 25,000 మంది అక్కడ త్రివర్ణ పతాక ఆవిష్కరణ కోసం ఎదురు చూస్తున్నారు. ముందుగా అనుకున్న సమయానికే త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని వారు అనుకున్నారు. అప్పుడే జెండా ఎగరవేయడానికి సిద్ధమవగా పోలీసులు వారిపై తుపాకులు గురిపెట్టారు. అయినా సత్యాగ్రహులు ఏమాత్రం భయపడలేదు. దీంతో ఏదిలవాని సూరన్న, నారాయణస్వామి, శ్రీనివాసరావు, కల్లూరు సుబ్బారావు వంటి నాయకులను పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోయారు. వారి అరెస్టులతో ప్రజల్లో కోపం కట్టలు తెంచుకుంది. అప్పుడే కాంగ్రెస్ నాయకుడు రామాచార్ సత్యాగ్రహులను ఉద్దేశించి మాట్లాడారు. ఆయన ప్రసంగించకూడదని, అక్కడి నుంచి వెళ్లిపోవాలని మెజిస్ట్రేట్ ఆదేశించారు. రామాచార్ అందుకు నిరాకరించారు. పోలీసులు ప్రజలపై లాఠీ చార్జ్ చేశారు. అంతలో జిల్లా పోలీస్ సూపరింటెండెంట్
సర్జెంట్ తన పిస్టల్ తీసి కాల్చాడు. ఆ తుపాకీ గుండు తగిలి ఒక వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఎస్పీతో పాటు అక్కడున్న పోలీసులు తూటాల వర్షం కురిపించారు. సత్యాగ్రహులు ఒక్కొక్కరు అక్కడే కుప్పకూలిపోయారు. మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమైన ఈ మారణకాండలో 32 మంది అక్కడికక్కడే చనిపోయారు. 48 మంది గాయపడ్డారు. పెన్నేటి తీరంలో రక్తం ప్రవహించింది. సత్యాగ్రహుల శవాలతో విదురస్వత్తలోని ఆ వనం శ్మశానంలా మారిపోయింది. ఎటు చూసినా చెల్లాచెదురుగా పడి ఉన్న సత్యాగ్రహుల మృతదేహాలే కనిపించాయి. విదురస్వత్త విషాదం మహాత్మా గాంధీకి తెలిసింది. ఈ విషయం తెలిసేటప్పటికీ ఆయన వార్ధాలో ఉన్నారు. ఏప్రిల్ 29న దీనిపై ఆయన ప్రకటన విడుదల చేశారు. అహింసాయుత మార్గంలో స్వాతంత్రం సాధించాలనే ప్రయత్నంలో విదురస్వత్తలో మరణించిన 32 మంది ప్రాణత్యాగం వృధా కాదు అంటూ ఈ ఘటనను ఆయన ఖండించారు. ఈ కాల్పుల ఘటన తర్వాత మైసూరు ప్రభుత్వం అక్కడి వార్తాపత్రికలు కొన్నిటిపై నిషేధం విధించింది. 2 నెలల పాటు అక్కడి నాయకులెవరూ సభల్లో మాట్లాడకుండా ప్రభుత్వం నిషేధాజ్ఞలు అమలు చేసింది. అరెస్టులు నిషేధాలను నిరసిస్తూ కోలార్ జిల్లా అంతటా విద్యార్థులు కాలేజీలు స్కూళ్లను వదిలి బయటకొచ్చారు. సైన్యం పెద్ద ఎత్తున మోహరించడంతో మే చివరి వరకు ఆ ప్రాంతమంతా గంభీరంగా మారిపోయింది. నిజలింగప్ప నేతృత్వంలో 5 సభ్యులతో కాంగ్రెస్ ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసింది. ఆ తర్వాత ప్రభుత్వం కూడా ఒక కమిటీ వేసి దీనిపై విచారణ జరిపింది. ఈ ఘటనకు కారణమని ఆరోపణలున్న మైసూర్ దివాన్ సర్ మిర్జాకు వ్యతిరేకంగా నిరసనలు తీవ్రమయ్యాయి. దీంతో దివాన్ మిర్జా ఇందులో జోక్యం చేసుకుని సమస్యని పరిష్కరించాలని గాంధీజీకి లేఖ రాయడంతో ఆయన వల్లభాయ్ పటేల్ ఆచార్య కృపలానీలను మైసూర్ పంపించారు. నిషేధాజ్ఞలు ఎత్తివేయాలని నాయకులను విడుదల చేయాలని పటేల్ సూచించగా మైసూర్ దివాన్ అందుకు అంగీకరించారు. 3 వందల పతాకం ఎగరవేయడం పైన నిషేధాన్ని తొలగించారు. దీన్ని పటేల్ మిర్జా ఒప్పందంగా అందరూ చెప్తారు. తర్వాత ప్రభుత్వం వేసిన కమిటీ 147 మంది సాక్షులను విచారించి సుదీర్ఘకాలం వాదనలు విన్నాక తన నివేదికను సమర్పించింది. కాల్పులు జరపాల్సిన పరిస్థితులు ఏర్పడటం వల్లనే అలా జరిగిందని చెబుతూ 10 మందే చనిపోయినట్లు తేల్చింది. మృతులకు స్మారకంగా విదురస్వత్తలో 1973లో ఒక స్తూపం నిర్మించారు. విదురస్వత్త మారణకాండలో అసువులు బాసిన వారి జ్ఞాపకార్థం ఇక్కడ వీరస్తూపం నిర్మించారు. 2004లో స్మారక సమాధి వీరసౌధం కూడా నిర్మించారు. వీరసౌధం చుట్టూ ఉద్యానం ఏర్పాటు చేసి దానికి సత్యాగ్రహ వీరసౌధ ఉద్యానం అని పేరు పెట్టారు. గ్యాలరీ, స్వాతంత్ర పోరాటానికి సంబంధించిన పుస్తకాలతో గ్రంథాలయం, విదురస్వత్త మారణ హోమానికి సంబంధించిన డాక్యుమెంటరీలు ప్రదర్శించడానికి ఒక థియేటర్ లాంటివి అన్ని ఇక్కడ నిర్మించారు. భారతదేశ స్వాతంత్ర ఉద్యమం, వీరుల త్యాగాలకు సంబంధించి తెలుసుకోవాలనుకునేవారు, అధ్యయనకర్తలు ఇక్కడకు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. వందే మాతరం, జై భారత్, జై హింద్.